చిరంజీవత్వం లెక్కించడానికి వీలు లేనని యుగాల కిందట మీరు ఒక చైతన్యం. ఇప్పటికీ ముఖ్యంగా మీరు చైతన్యమే, కానీ దానితో పాటు ఒక బుద్ధి ఆత్మ కూడా, ఒక మాంస శరీరం, ఒక సూక్ష్మ శరీరం. మీరు మీ చైతన్యాన్ని జన్య విభజనకు గురిచేశారని కూడా అంటారు. నేను వివరించి చెప్పబోయే మాటను అవగాహన చేయటానికి ఈ జన్య విభజన అనే పదం వాడుతున్నాను. కానీ మాంసమయ దేహాన్ని ఈ జన్య విభజన ద్వారా తయారు చేద్దామనుకునే ఆధునిక మానవుడి ఆలోచన సృష్టి నియమాలకు విరుద్ధం అని మరవకండి. ఒక అవతారమూర్తో గురువో దార్శనికుడో నిత్యుడో ఇవి కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలే. కొన్ని సంకీర్ణ కారణాల వల్ల జన్య విభజనను అనుసరించవలసి వస్తే అది సరైనదే కావచ్చు. జ్ఞానం పొందని వారు కానీ ఆధునిక విజ్ఞాన శాస్త్రం కానీ ఆ పని చేయటం వల్ల వైఫల్యమే మిగులుతుంది. అది తన స్వీయ వ్యతిరేక భారం వల్ల నశించిపోతుంది. తిరుగులేని హాని చేయటానికి ముందే సృష్టికర్తలతో ఆపివేయబడుతుంది. మనం మరిచిపోయిన ఆ లెక్కించలేని యుగాల నాటికి తిరిగి వెళ్తే అప్పుడు మీరు కేవలం శుద్ధ చైతన్యం మాత్రమే. ఒక చైతన్యం, ఒక ఉన్నత స్థితిలోని చైతన్యం ఎక్కడైతే మృత్యువు, అనారోగ్యం, దొంగతనం, శత్రువులు, హింస లేని ప్రదేశం, దాన్ని మనం ఇప్పుడు స్వర్గం అంటున్నాం. ఏ రకమైన వ్యతిరేక ప్రకృతులు లేని, సమయ విభజన లేని ఉన్నతమైన పదార్థం కలిగి ఉన్న భౌతిక శరీరాల లాంటి శరీరమే. శరీరంలో కొన్ని భాగాలకు ఒకే విధంగా ఉంటుంది. తెలుసుకోవాల్సిన సంగతి అది. ఒక శుభముహూర్తంలో మీ సృష్టికర్తలు ఈ భూమి మీద ఉన్న ఇసుక రేణువులన్నీ సాంద్ర పదార్థపు దిశలను, ఈడెన్ స్వర్గాలను సృష్టించాలని దివ్యంగా నిర్ణయించారు. ప్రతీదానికి దాని స్వీయ సౌర కుటుంబం ఉంది. ఈ ఈడెన్ స్వర్గాలన్నీ స్థిరమైన తమ గ్రహపు మాతృ ప్రకృతి నియమాలు ఉల్లంఘించటం వలన కిందకు జారి భూమి అని పిలువబడ్డాయి. ఆ మార్పు జరగకముందు ఉన్నత దిశలో ఉన్న స్వర్గంలో లాగా ఇక్కడ సమయం లేదు. ఇక్కడ ఇద్దరు సూర్యులు ఉండటం వల్ల చీకటి ఉండేది కాదు. చీకటి లేకపోతే కాలాన్ని కొలవలేం, భూపరిభ్రమణం ఉండదు, కనుక సాంద్రత కూడా లేదు. ఇదంతా ఒక పెద్ద ప్రశ్నల తుట్టెను కదిపేస్తుంది. వాటి సమాధానాలు క్రమంగా వస్తాయి. స్వేచ్ఛ, ఇచ్ఛ అనే అపురూపమైన బహుమతి వలన మీరు ఇంకా ఈ భూమి మీద ఉన్న అన్ని చైతన్యాలు ఉన్నత స్వర్గానికి ప్రతిబింబం లాంటి ఈ భూమి మీద ఒక భాగం. ఉన్నత స్వర్గంలో, నిజమైన ప్రపంచంలో కొంత భాగం ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇదే మరో విధంగా చెప్పాలంటే ఒక కాలు స్వర్గంలో, ఒక కాలు భూమి మీద. ఈడెన్ స్వర్గం ఉంచాలని అనుకున్నారు. ఆ విధంగా ఉండాలని కోరుకొని మిగిలిన చైతన్యాలు ఇప్పటికీ దేవదూతలుగా అక్కడే ఉన్నారు. ఆ విధంగా రెండు చోట్ల ఉండగలగటం కోసం మీరు ఒక భౌతిక శరీరాన్ని మీ స్వీయ చైతన్యానికి ప్రతిబింబంలాగా సృష్టించుకున్నారు. దానిపైన రెండు దిశలకు మధ్య ప్రయాణాలకు వీలుగా సూక్ష్మ శరీరాన్ని అమర్చుకున్నారు. దురదృష్టవశాత్తు విశ్వ నియమాన్ని ఇష్టానుసారంగా ధిక్కరించటం వలన అసలైన భౌతిక శరీరం ఆ తర్వాత కొన్ని వేల సార్లు మాంస శరీరంగా జన్యు పరంపరలో చిక్కుకుంది. మీ చైతన్యమే స్వయంగా విభజన చెంది భూమి అనే ఈడెన్ స్వర్గాన్ని, సౌర కుటుంబాన్ని సృష్టించాలి అన్న కోరికను అనుకరించి మీ అసలైన మాంస శరీరాన్ని తయారు చేసింది. భూమి అనేది స్వర్గం యొక్క భౌతిక పదార్థ ప్రతిబింబమే కనుక రుచి, స్పర్శ, దృష్టి, వాసన, ధ్వని అనే 5 జ్ఞానాల ద్వారా తన ఇష్టాలను అనుభూతి చెందటానికి మీ చైతన్యానికి ఒక భౌతిక పదార్థ శరీరం అవసరమైంది. నిజానికి ఒక కాలు స్వర్గంలోనూ, ఒక కాలు భూమి మీద ఉంచటానికి మొదట్లో 6 జ్ఞానాలు ఉండేవి. బహుశా అతనికి 6th సెన్స్ ఉండి ఉంటుంది అన్నమాట. మనం వినే ఉంటాం. మీరు మీ 6th సెన్స్ గురించి మంచి జ్ఞాపక శక్తి ఉన్నట్లుగానే భావించి గుర్తుకు తెచ్చుకోండి. దాని వలన మీరు భూమి, స్వర్గం అనే 2 దిశలలోనూ కోరుకున్నంత తరచుగా ప్రయాణం చేయగలుగుతున్నారని గుర్తిస్తారు. మీకు ఇష్టమైనప్పుడల్లా ఒకసారి సూక్ష్మ శరీరంతో, ఒకసారి స్థూల శరీరంతో, ఒకసారి రెండింటితోనూ ఆ ప్రత్యేక ప్రయాణపు అవసరాన్ని బట్టి ప్రయాణిస్తూనే ఉంటారు. 6th సెన్స్ ప్రేమకు ప్రతీక కూడా. మానవ శరీరపు 6లోనూ దివ్య దృష్టి, టెలిపతి, టెలిపోర్టేషన్, సైకోమెట్రీ, క్లియర్ ఆడియన్స్, ఇంట్యూషన్, సెన్సిటివిటీ మొదలైన ఉన్నత తలాలలో ఈ 6th సెన్స్ అనే అమోఘమైన స్ఫటికం ప్రతిఫలిస్తూ ఉంటుంది. కానీ యుగ యుగాల నుంచి బుద్ధి చైతన్యం విస్తృతికి గురవటం వల్ల ఆత్మతో సంబంధం తెగిపోయి ఈ 6th సెన్స్ మందగించిపోయింది. తాము మాంస శరీరాలను సృష్టించి కొంతకాలం నివసించాలనుకున్న చైతన్యాలు ఇంద్రియాల ద్వారా పొందే ఆనందాలు అనుభవించుదాం అని అభిప్రాయపడటం వలన తమ 6th సెన్స్ను కోల్పోయి తమ బుద్ధితోనూ ఆత్మతోనూ సంబంధం కోల్పోతారు.
తత్ఫలితంగా చైతన్యం నివసించే చోటుకి పదార్థ సాంద్రత నిండిన భౌతిక శరీరం తన సూక్ష్మ శరీరంతో సహా ఉండే ప్రపంచానికి మధ్య ఉండే సంబంధం తెగిపోయింది. దాని వలన ఒకప్పుడు తామే దివ్యంగా తయారు చేసుకున్న వివేకం, ప్రేమ, కాంతులు కోల్పోయి మానవులు తమ భౌతిక సూక్ష్మ శరీరాల రెండింటి మీద ఆధిపత్యం కోల్పోయారు. ఒకసారి కనుక శరీరం ఆత్మ చైతన్యంతో అనుసంధానింపబడితే ఆ చైతన్యమే మన భౌతిక సూక్ష్మ శరీరాలు రెండింటికి మార్గం సుగమం చేస్తుంది. దానివలన జీవితం మహాద్భుతంగా ఇంద్రజాలంలా చందమామ కథలాగా ఇక్కడే ఈ భూమి మీదే సంభవమవుతుంది. ఆ కథల పారదర్శకత్వాన్ని అనుభవించగలం. చివరకు ప్రతి బుద్ధి, ఆత్మ భౌతిక శరీరాల ద్వారా అనుభూతి చెందే ఇంద్రియ సుఖాలకు ప్రతిరూపాలైపోయాయి. తమ సూక్ష్మ శరీరానికి సిక్స్త్ సెన్స్ ఉండేది. నిరంతరంగా స్వర్గానికి, భూమికి, దాని ద్వారా పరిణిస్తూ ఉండేవారం అన్న విషయమే మర్చిపోయారు. చైతన్య అస్తిత్వాన్ని మర్చిపోయాం. దాని లేదా వాడితో ఉండే ముఖ్య బంధం తెగిపోయింది. శరీరానికి, చైతన్యానికి ఉన్న ఐక్యతను మర్చిపోవటం వలన ఒక కాలు భూమిపై, ఒక కాలు స్వర్గంలో అన్న విషయానికి బదులు రెండు కాళ్ళు భూమిపైనే పెడుతున్నాం, భూమికే అతుక్కుపోతున్నాం. ఈ భూమి మీద ఉండే అనేక మంది ఇతర స్థాయిలకు ప్రయాణం చేయటం అన్నది ప్రస్తుతం ప్రమాదకర మత్తు మందుల ప్రభావం వలన, వాటి నుంచి వచ్చే మత్తు నిద్ర లేదా నిద్ర వల్ల మాత్రమే. వీనిలో ఏ ఒక్క సూక్ష్మ శరీర యానం సంతృప్తికరం కాదు. దానికి కారణం అవి ఆధ్యాత్మికంగా ఏ రకమైన జ్ఞాపకాన్ని పొంది ఉండకపోవటమే. అవి మెదడులోకి వెళ్ళవు. విదేశాలకి వెళ్ళి వచ్చి ఏమీ గుర్తించుకోకపోవడంలో ఆనందం ఏమి మిగులుతుందో సూక్ష్మ శరీర యానం కూడా అంతే. దానికి సంబంధించిన పోస్ట్ కార్డులో, ఫోటోలో, సావినీర్లు తీసుకురాలేం. చాలా అరుదుగా ఒక కళ గుర్తుండవచ్చు, అది అర్ధరహితమైనది.